ఒక వ్యక్తికి కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎవరి దగ్గర నుంచి మొదలవ్వాలని? అమ్మ ఒడి నుంచి ప్రారంభమవుతుంది. అమ్మ ఒడి నుంచి, ఆ తర్వాత బడి నుంచి, ఆ తర్వాత గుడి నుంచి, అప్పటిదాకా కృతజ్ఞతాభావం ఉంటుంది. ఎప్పుడు చెప్పేవాడు స్వామి, ఆయన మాటల్లో చెప్తాను, వాడికి ప్రామాణికత ఉంటుంది ఆయన మాటల్లో చెప్తే. నా దారి అయితే ఊహా ప్రపంచంగా ఉంటుంది. ఫస్ట్ తల్లి, ఎందుకని ఆవిడే తండ్రిని పరిచయం చేస్తుంది. అప్పుడు తండ్రి ఎవడో తెలియదు, తర్వాత తండ్రి, ఆ తర్వాత ఎవరు? గురువు. తండ్రి గురువు దగ్గర తీసుకెళ్తాడు, ఆ తర్వాత ఎవరు? గురువే దైవాన్ని దగ్గర తీసుకెళ్తాడు. కానీ తల్లి, తండ్రి, గురువు, దైవం. కానీ ఈ నాలుగు అంచెల్లో, ఈ నాలుగు దశలలో, నాలుగు స్థాయిలలో ఎవరైతే మనం సహకరించారో వారందరి పట్ల కృతజ్ఞత ఉండడం అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మన జీవిత మార్గం అవ్వాలి, గమ్యం అవ్వాలి, లక్ష్యం అవ్వాలి. దిస్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ డివైన్ క్వాలిటీ. అది భగవంతుడి లక్షణం. కృష్ణ పరమాత్మ కుచేలుని ఎట్లా రక్షించాడో, కుచేలోపాఖ్యానం స్వామి చెప్తే వినాలండి, బొట్ట 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 కళ్ళీళ్ళు వచ్చేస్తాయి మనకి. ఆ ఎదుగుండా కూర్చోబెట్టినట్టు ఉంటుంది ఆయన కథన వైచిత్రి వివరణ వర్ణన ఎంత గొప్పగా ఉందంటే, మన ముందే కుచేలుడు తిరుగుతున్నాడా, కృష్ణ పరమాత్మ గాఢాలింగనం చేసుకున్నాడా అన్నట్టు ఉంటుందండి. కృతజ్ఞత గురించి చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఇప్పుడు ఏంటంటే, ఈ అవతారమూర్తుల్ని లేదా బాబాలని కానీ దేవుళ్ళని కానీ భక్తులు ఎలాగ ప్రేమిస్తారో వాళ్ళతో ఎలాగో ఉంటారు, కానీ వాళ్ళని జీర్ణించుకోలేకుండా లేదంటే వారి గురించి సరైన అవగాహన లేకుండా విమర్శించేవారిని, ఇట్లాంటి వాళ్ళంటే మనం భక్త కన్నప్ప దగ్గర నుంచి కూడా ముందు నువ్వెవరు దేవుడు అన్నట్టు చూసిన వాళ్ళు, లేదంటే తర్వాత వాళ్ళు, అలాగా సత్యసాయి గారి గురించి కూడా చాలామంది ఎన్నో రకాల ప్రచారాలు ఇవన్నీ రాస్తూ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళు తర్వాతి కాలంలో ఆయనకి ప్రియాది ప్రియమైన శిష్యులు అయిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అట్లా దేవుణ్ణి నమ్మకుండా లేదంటే ఇవన్నీ నమ్మకుండా మీరు కూడా ఆ విధంగా వచ్చి ఇక్కడ మీరు ఆయనకి పూర్తిగా సరెండర్నెస్ అయిపోయారు. అలాంటి వాళ్ళ విషయాల గురించి చెప్పండి. ప్రత్యేకంగా స్వవిషయం చెప్పాలంటే, వెస్ట్ బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆ బ్రహ్మ సమాజం మాత్రం ఆ రోజుల్లో బాగా విస్తరించింది. సరోజన్ నాయుడు, ప్రఫుల్ల చంద్రరే, రవీంద్రనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, పండిత సీతానాథ్ తత్వభూషణ్, వీళ్ళంతా బ్రహ్మ సమాజకులే ఆ రోజుల్లో. ఆ బ్రహ్మ సమాజం ట్రైనింగ్ కలకత్తాలో ఉండేది. ఇటు మా మదర్స్ ఫాదరు, ఫాదర్స్ ఫాదర్, మాతమ్మలు పితామహులు, వీళ్ళిద్దరు కూడా కలకత్తాలో ట్రైనింగ్ పొందారు. ట్రైనింగ్ వచ్చి మత ప్రచారకులుగా ఉన్నారు. ఆయనేమో గోదావరి జిల్లాలో, ఈయనేమో గుంటూరు జిల్లాలో ఇట్లా ప్రచారం చేసినటువంటి బ్రహ్మ సమాజ కుటుంబంలో జన్మించి మూడో తరంలో చెందిన వాడు నేను. మా ఇంట్లో రాముడు కృష్ణుడు ఈ ఫోటోలు ఏమీ ఉండవు. ఇంట్లో మాత్రం రోజు ప్రార్థన ఉండేది, ఆ ప్రార్థన తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే మా తాతగారు సహించేవాడు కాదు. ఆ భగవంతుడు ఎవరు? నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, అజన్ముడు, ఏమంటే ఆది అంతము లేనటువంటి వాడు. అలా ఉపనిషత్తులు భగవంతుడి గురించి ఏమి చెప్పుకున్నావో ఆ ఉపనిషద్ మతము బ్రహ్మ సమాజమా అనిపించేట్టుగా చెప్పేవారు ఆయన. అంత బ్రహ్మధర్మం అని ఉంటుంది, అంత ఉపనిషద్ వాక్యాలే. అలా ఉన్న నాకు మూడు తరాలు, మా ఇంట్లో పూజలు కానీ, పురస్కారాలు కానీ, నోములు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఏమి ఉండవు. అలాంటి వాడిని మెల్లిగా బ్రహ్మ సమాజం బాబా దగ్గర రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. కొందరు బ్రహ్మ సమాజకులేమో ఏమిట్రా వీడు ఇలా భ్రష్టుపడిపోయాడని అనుకుంటారు పాపం, కానీ తత్వం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ స్వామి యొక్క మహిమలు, స్వామి దేవుడిగా ఆరాధించే భక్తుల్ని కలుసుకొని వాళ్ళు ఒక నిర్ధారణకే, నిర్ణయాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ ఆయన తత్వము సందేశం తెలుసుకుంటే బ్రహ్మ సమాజమునకు విరుద్ధం కాదు. సాయితత్వం కంప్లీట్ స్వామి మాట్లాడానండి. ఇందులో నేను మొట్టమొదట ఈ బ్రహ్మస్వామి వాడిని బెంగళూరు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు స్వామి ఉపన్యాసం వినాలని ఉంది, అనౌన్స్ చేశారు సాయంత్రం స్వామి ఉపన్యాసం ఉంటుంది సాయంత్రం 5 గంటలకి. నేను 1 గంట నుంచి కూర్చున్నాను అండి ఫస్ట్ వరుసలో, దగ్గరగా చూడాలి వినాలని.
అది శివరాత్రి సందర్భంలో చేసిన ప్రసంగం 1972 అండి. వెళ్ళాను అక్కడ కూర్చున్నాను, వచ్చాడు ఆయన. శివుడు గురించి చెప్తుంటాడండి, అరే అనుకున్నాను. ఆయన చెప్పిన పాయింట్స్ కొన్ని మీకు చెప్తాను. చెప్పండి. శివతత్వం గురించి ఏం చెప్తుంటాము, అర్ధనారీశ్వర తత్వం అంటూ ఉంటాము. దాన్ని బాబా గారు చెప్పింది. అర్ధనారీశ్వర తత్వం అనగా పురుషుడు స్త్రీ విధానముగా భావించడం కాదు. పురుషుడు అనేటువంటి వాడు పరమాత్మ, స్త్రీమూర్తి అనేటువంటిది ప్రకృతి. కనుక పురుష ప్రకృతి యొక్క సమ్మేళనమే పార్వతి పరమేశ్వరులు అని చెప్పాయండి. ఒళ్ళు జలధరించింది. బ్రహ్మ సమాజం ఒప్పుకోదు కదా మా వాళ్ళని వ్యక్తులుగా. ఆ వ్యక్తి తత్వం మూలం చెప్పిన వాడికి పురుషుడు ప్రకృతి లేదని ఎవరంటారు? అదే స్వామి చెప్పాడు, కరెంటు ప్రవహించడానికి రెండు వైర్లు ఉండాలి, పురుషుడు ఉండాలి, ప్రకృతి ఉండాలి. అదే సీతారాములైనా లక్ష్మీనారాయణులైనా వాళ్ళు పురుషుడు స్త్రీలుగా భావించకూడదు. పురుష ఇదే బ్రహ్మ సమాజం విరుద్ధమే ఉందనిపించింది. మరి శివుణ్ణి దిగంబరుడు అంటారు. అందరికి అర్థమయ్యేది ఆయన ఎలాంటి వస్త్రములు లేనివాడని. దాని స్వామి ఏమన్నాడు, దిక్కులనే అంబరముగా గలవాడు దిగంబరుడు అన్నాడు. అబ్బా రోమాలు లిక్కబడుచుకున్నాయి నాకు, ఎంత బాగుందిరా అన్నా. ఆ శివుని శంకరుడు అని పిలుస్తారు. శమనగా శుభములను కర అంత అందించేవాడు, సర్వ శుభములు నీకు అందించేటువంటి వాడు శంకరుడు అని చెప్పాడు. అబ్బో ఎంత బాగుంది అనుకున్నాను. ఆ శివుని మరి యొక్క నామము కామహారి. కామం అనగా కోరిక, హారి అనగా హరించేవాడు. నీ కోరికను హరించినప్పుడు నీవేమవుతావు? నీకు మరణమే లేదు. మన జన్మ పునర్జన్మ కారణం కోరికలే. కానీ కామహారి అయినప్పుడు నువ్వు మృత్యుంజయించిన వాడు కనుక మృత్యుంజయుడు అనే పేరు. ఈ ఇంటర్ప్రిటేషన్ శివుడు గురించి ఎన్నోసార్లు చెప్పారు, చెప్తున్న బ్రహ్మ సమాజానికి ఎక్కడ వ్యతిరేకత? ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? వీళ్ళు ఏమైనా విన్నారా? పోనీలే పాపం అనుకున్నాను. అట్లా వ్యతిరేకంగా ప్రవేశించిన వాళ్ళు నేను మొదటి వాడిని. క్లాసులోనే ఆయన విమర్శించేవాడిని, ఎవడని జుట్టు పెట్టుకుంటే ఏంటరా సాయిబాబా లాగా అనేవాడిని. ఒక అమ్మాయి బాబా గారు లాకెట్ తెలుసుకుంటే బయటికి పంపించాను నేను, ఉంగరం పెట్టుకుంటే బయటికి పంపించాను. అది లోగడ నా ప్రవృత్తి. అలా ఈ కోవలో ఆలోచించినప్పుడు ఆర్కే కరంజీ అని ఉంటాడు, బ్లిట్స్ మ్యాగజైన్ ఎడిటర్. వాడు భయంకరంగా స్వామి విమర్శించేవాడు. నేను ఆ పత్రిక చదివి మాట్లాడుతుండేవాడు. అందులో చూసి ఇంకిదే నిజం అన్నాడు. నాకు ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం. కరంజా ఇంగ్లీష్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, అది కొన్ని బట్టి పెట్టి చెప్పేవాడు అన్నమాట. అంత బాగుండేది. మరి అలాంటి వాడిని ఇక్కడికి ఎలా వచ్చాను అది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగి నా దగ్గర తప్పించుకుంటానన్నాడు శిరిడీనాథుడు. స్వామి ఏం చేశాడు, నా భార్యని పిచ్చుకలాగా పెట్టాడు అక్కడ. మీకు ఆవిడకి అనారోగ్యం వచ్చింది, ఆ కారణం పెట్టుకున్నాడు నన్ను తన దగ్గర లాగాడు. మొదటి నుంచి బాగా ఈ పూజ పురస్కారాలని వాళ్ళకి అలవాటు, నాకు అది లేవు. వచ్చాము అవసరం కోసం వచ్చాను, ఆవిడ అనారోగ్యం కోసం అని. కేవలం దర్శనం మాత్రం చేత ఆవిడ ఆరోగ్యం చేకూరేటప్పటికి నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఆయన ఉపన్యాసాలు చదవడం ప్రారంభించారు. దాంతో అందరు పిలవడం, నేను ఇంకా పూర్తిగా దిగిపోవడం, స్వామి దగ్గరికి వెళ్ళడం. 7 సంవత్సరాలు ఆయన మాట్లాడకపోవడం, 8వ సంవత్సరం మాట్లాడటం. మీరు 7 సంవత్సరాల పాటు ఉంటే మీతో మాట్లాడలేదు? మాట్లాడలేదు, పాదనమస్కారం లేదు, ఉత్తరం తీసుకోవడం లేదు, పుష్పం స్వీకరించడం లేదు, మొదటి వరుస లేదు. అయ్యో ఎప్పుడు మన 30 40 ఎప్పుడు బ్యాక్వర్డ్ క్లాసే నాకు, ఎప్పుడు వెనకే కూర్చునేవాడిని. అదేమో హిందూపురంకి నన్ను రామాయణ సెమినార్కి పిలిచారు, వెళ్తాననుకున్నాను, వస్తానని చెప్పాను. ఆ రామాయణ సప్తాహం జరిపారు, అందులో మహానుభావులు మాట్లాడుతున్నారు. అబ్బో ప్రొఫెసర్ వీరభద్రరావు గారు, ప్రొఫెసర్ హేమలత, ప్రొఫెసర్ రామరాజు, ప్రొఫెసర్ దివాకర్ వెంకటాచలం, అలాంటి వాళ్ళంతా ఉన్నారు రోజుకోరు. ఆ ప్రకారం హిందూపురం ఆహ్వాన పత్రిక చూస్తే నా గుండె దడ పుట్టింది. నేనేమో బాట్ని వాడిని, వాళ్ళంతా సంస్కృత పండితులు, నేను ఏం చెప్పేది? అప్పుడు నేను కొత్త, అప్పుడు నేను వాళ్ళకి ఫోన్లో చెప్పాను, అయ్యా నన్ను మన్నించండి, నన్ను ఒక్కరే పిలిచారనుకున్నాను, నాకు వచ్చి చెప్దాం అనుకున్నాను. ఈ పండితుని చూస్తే నేను ఆ చుట్టుపక్కల పనికిరాని అనిపిస్తున్నది, నన్ను వదిలిపెట్టండి అన్నాను.
వాళ్ళు అన్నారు స్వామి సంస్థల్లో కార్యక్రమం చేశాక వెనక్కి వెళ్ళదు ఉండదండి, మీరు వస్తున్నారు అన్నారు. దాంతో వెళ్ళాను, ప్రసంగించాను. అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల స్వామి రాముల వారి గురించి అంతా సేకరించాను. రాముల వారి గురించి చెప్పాల్సింది ఏది అంటే, రామకల్హార స్వాహిని అని స్వామి రాశారు. ఆత్మారామం అనే పేరుతో స్వామి రాముడి పైన ఉపన్యాసం ఇచ్చారు. వాటిని సేకరించాను, వెళ్ళాను. ఉపన్యాసం అయిపోయింది, పుట్టపర్తి కూడా వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. సరే వస్తున్నా. అనంతపురం సమీపించడానికి స్వామి కారు ఎదురయ్యింది. డ్రైవర్ అన్నాడు, స్వామి పుట్టపర్తిలో లేరు సార్, స్వామి అనంతపురం కాలేజీకి వెళ్ళారు. అయ్యా బాబు, మన కాలేజీ ముందు ఆపేయరా అన్న. కరెక్ట్ ఆపేశాడు. అప్పుడు నా చేతిలో సామాన్లు తీసుకొని ఉన్నాను. ఆ గేటు దగ్గర వాచ్మెన్ అన్నాడు, అక్కడే నుంచో అన్నాడు. ఎందుకయ్యా అన్న, ఇదంతా మహిళా కళాశాల అండి అన్నాడు. అయితే మాకు పిల్లలు ఉన్నారు, నేను గుంటూరు ఏసీగారిలో పనిచేశాను, 4000 మందిలో 2000 మంది ఆడపిల్లలే ఉన్నారు, మా డిపార్ట్మెంట్లో 6-7 మేడమ్స్ ఉన్నారు, మాకు తెలియదండి, రాకూడదు, అంతే కదా అన్నాడు. సరే అక్కడ నుంచున్నాను. స్వామి పైన మీటింగ్ అయ్యాక కిందకి దిగారు. నేను ఎక్కడో గేట్ దగ్గర ఉన్నానండి, చాలా దూరం, ఆ వరండా ఎక్కడో చాలా దూరం అండి. ఆయన మధ్యలో నుంచున్నాడు. ఇంకా పక్కన ఎవరు, సూరి భగవంతం గారు ఉన్నారు. సూరి భగవంతుడు నేషనల్ అడ్వైజర్ డిఫెన్స్. ఆయన పక్కన డాక్టర్ బాలకృష్ణ ఉన్నాడు, ఎన్జీఆర్ఐ డైరెక్టర్. ఇటు ఇటలీ ప్రెసిడెంట్ క్రాక్సీ ఉన్నాడు. అటు పక్కన సుబ్బారాయుడు ఉన్నాడు, అప్పుడు మినిస్టర్. వీళ్ళంతా ఉన్నారండి. వాళ్ళంతా అటు నుంచి ఉండే మధ్యలో బావ. వాళ్ళంతా తెల్ల డ్రెస్ వేసుకున్నారు, మన స్వామి ఏమో ఈ కాషాయం వేసుకొని ఉంటే. అంత మల్లెపూల దండ, మధ్యలో గులాబీ పూలాగా ఉన్నాడు. దూరం చూస్తున్నాను, దగ్గర కనపడదు. ఫోన్ మనకి ఇదే గొప్ప, నమ్మండి నమ్మకపోండి. అక్కడి నుంచి ఏ అనిల్ కుమార్ రమ్మని పిలిచాడు. 7 సంవత్సరాలు ఏమైంది, నా మోహన్ చూడలేదు, నేను బాధిస్తాను. అయితే నేను కూడా నన్ను కాదు అనుకున్నాను. కాపలా ఉన్న అడిగా, నీ పేరేమన్నా అనిల్ కుమార్? నాది కాదు సార్, నేను సోమప్ప ఏదో చెప్పాడు. స్వామి మళ్ళీ పెద్దగా, ఏ అనిల్ కుమార్, గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ రా అన్నాడు. అప్పుడు టక టక పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పుడు అందరికి కూడా పరిచయం చేశారండి. అదే మొదటిసారి ఈయన గుంటూరు కాలేజీ పెద్ద ప్రొఫెసర్, స్వామి గురించి చాలా చక్కగా చెప్తాడు, అన్ని విషయములు తెలిసినటువంటి వాడు. అయితే ఒక విషయం చెప్పాలి మీకు, స్వామి వాళ్ళతో అంటున్నారు, రామాయణ సప్తాహం హిందూపురంలో జరిగింది, ప్రతి దినము ఒక్కొక్క పండితుడు ప్రసంగించినాడు, రాత్రి మన అనిల్ కుమార్ ప్రసంగించాడు, చాలా బాగుంది, అందరూ సంతోషించారు, చిన్న బిడ్డలు, స్త్రీలు, ఉర్దూ అనేవాడు. నాకు సిగ్గేసింది, స్వామి క్షమించాలి, మీరు నా అండర్స్టాండింగ్ సిగ్గుగా ఉంటుంది, మీ మాటలేగా స్వామి నేను చెప్పింది, నాదేముంది స్వామి అన్న, నా మాటలే ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు, కాదంటలేదు కదా, చాలా బాగా చెప్పావు, మీ దయ స్వామి అన్న. అప్పుడు మొదటి ప్రశ్న, మీ ఆవిడ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. అప్పటి మొదటిది ఫస్ట్ క్వశ్చన్ అండి. స్వామి ఆయన గురించి వచ్చాను స్వామి, మరి ఆరోగ్యం సరిగా లేదానికి కరుణ కావాలి స్వామి అన్న, అట్లనా ఆయన విభూ సృష్టించి ఆయనకి ఇచ్చేయన్నాడు. అట్లా ప్రథమ పరిచయం జరిగిందండి. ఆ తర్వాత దసరాలకు వచ్చేయమన్నారు, దసరాలకు వచ్చాం. అది 78లో జరిగింది. అప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళడం, వారు నన్ను మాట్లాడమనడం అలా జరుగుతుంది. తర్వాత సత్సాయి సంస్థల్లో నేను జోనల్ కన్వీనర్ చేశాను, ఆంధ్ర వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. ఆ స్థాయి అన్ని స్థాయిలో సేవలు జరుగుతున్నాను. అప్పుడు నన్ను స్వామి బెంగళూరు కాలేజ్ ప్రిన్సిపాల్గా రమ్మన్నారు. బెంగళూరు కాలేజ్ ప్రిన్సిపాల్గా వచ్చా పుట్టపర్తి రమ్మన్నారు. అప్పటి నుంచి ట్రాన్స్లేషన్స్ ఒక 23 సంవత్సరాలు. ఆయనతో ఏ ఊరు పడితే ఆ ఊరు, సిమ్లా, బొంబాయి, అన్ని, ఢిల్లీ, మధురై, మెడ్రాస్, అన్ని తిరగడం అన్నమాట. ఆ లాటూరు హక్షి అన్నింటికి వెళ్ళాం. అక్రమంలో ఉండేవాడిని పాప ఆయన.